కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన మూడు నెలల కరోనా లాక్డౌన్లో రోజువారీ కార్మిక వ్యాపార కూలీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మాకు ఎటువంటి సహాయము అందలేదని విశాఖ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ అనేది రోజు రోజుకి విజృంభిస్తూ ఉంది. అయినా ఈ వైరస్ కాలంలో మేము పనులన్నీ కూడా ఆపేయాలని చెప్పి లాక్డౌన్ విధించింది. మేము స్వచ్ఛందంగా ఈ యొక్క పనుల్ని బంద్ చేయడం అనేది జరిగింది. కానీ దాదాపు మూడు నెలలు అవుతున్నా సరే మాకు లాక్డౌన్ కాలానికి ఆర్థికంగా ఎటువంటి సహాయం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదు. మేము ఇప్పటికే ఇక్కడ చేసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ప్రైవేటు ఇక్కడ ఉన్నటువంటి తోపుడుపల్లి కార్మికులు అందరూ కూడా ఈరోజు అద్దె ఇళ్లలో ఉంటా ఉన్నారు. అద్దె ఇల్లు ఈరోజు ఖాళీ చేసి బయటికి పోవాలని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు హౌస్ ఓనర్స్. అలాగే విద్యుత్ కరెంటు బిల్లులు బాగా పెరిగాయి. అలాగే ఇంట్లో తినడానికి కూడా తిండి గింజలు లేక చాలా ఇబ్బందులు అనేది పడుతూ ఉన్నాం. అయినా సరే ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. గత రెండు రోజుల నుండి మేము వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని చెప్తున్నా అడిగాం. 5 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు మేము వ్యాపారాలు చేసుకుంటాం. అన్ని విధాల మాస్కులు, శానిటైజరు, గ్లౌజులు అన్నీ పెట్టుకొని మా జాగ్రత్తల మీద మేము పాటిస్తూ, కానీ అనుమతులు నిరాకరిస్తూ ఈరోజు పోలీసులు, జీవీఎంసీ అధికారులు దాడులు అనేది చేస్తూ ఉన్నారు.